मतलब सबके कम करते हुए आ रहे हैं आगे अगला चौबीस ఆల్రెడీ కార్లు వస్తూ పరిశీలికలు అడగడంతో మాట్లాడాలి ఈ రెండు మినిమం మాక్సిమం అంటే మీకు ఎన్ని కావాలి తీసుకున్నా చెప్పి రిక్వెస్ట్ ఇచ్చేయండి మేము తెప్పిస్తాం ఓకే ఓకేనా తెప్పిస్తాం ఎన్ని చెప్పుకునే బస్ సార్ బస్లో క్లోజ్ చేసి అటు మొత్తం లగే గ్రూప్ కోసం కావాల్సిన పెట్టారు సమన్యం దీనికి ఏముంది వెహికల్ పోగానే అన్లోడ్ అవుతుంది జిల్లాలో మామూలుగా ఆర్టీసీ ఇప్పుడు కార్గో సర్వీసెస్ను వాడుకోవాలని చెప్పి నిర్ణయం చేసేసి ఈరోజు మొదట విడతగా యూరియా సప్లై కోసం అని చెప్పేసి యూరియా డెలివరీస్ కోసం అని చెప్పేసి ఈ కార్గో బస్సెస్ని ఎంగేజ్ చేయడం జరిగింది. రేపటి నుండి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా వీటన్నింటినీ కూడా దాదాపు ఇంకా 50 బస్సులను మేము ఎండేజ్ తీస్తున్నాం. వారు ఎన్ని సప్లై చేస్తే అన్నింటిని పూర్తిగా వినియోగించుకొని మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. మనకు దాదాపు 5 లక్షల టన్నుల ధాన్యం అనేటువంటి వస్తుంది. ఇప్పటివరకు 2,60,000 మనం సేకరించగలిగాం. అయినా అక్కడక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఇబ్బంది అనేటువంటి ఉంది కాబట్టి ఈ ఆర్టీసీ కార్గో బస్ సర్వీసెస్ని కూడా వినియోగించుకుంటున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి ఆర్ఎంఆర్టీసీ కరీంనగర్ గారికి మరి డీవీఎం జగిత్యాల ఇతర డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సాధ్యమైనంత వరకు బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి థ్యాంక్ యూ. నా పేరు పి జీవన్ ప్రసాద్. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి టీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మరి మీ అందరికీ తెలిసి ఇప్పుడు మరి ఈసారి ధాన్యము దిగుబడి చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో జిల్లా పరిపాలనాధికారి వారు ఈ ధాన్యాన్ని కల్లాల నుండి కానీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుండి కానీ రైస్ మిల్కి రవాణా చేయుటకు మా యొక్క సహకారాన్ని కోరారు. సో అందునిమిత్తము డిజిటల్ కావాలన్నారు, వాటికి కూడా మనం ఇస్తున్నాము. మరి ఇప్పుడు ఇక్కడ జగిత్యాల్లో మరి కారు యూరియా ఫర్టిలైజర్ ఎరువులు సరఫరా కోసము మరి కార్గో వెహికల్స్ని వారు కోరడము ఈరోజు మన ముందర ఇక్కడే గోడౌన్లో కార్గో వెహికల్స్ మనము తెప్పించాము. హైదరాబాద్ నుండి తెప్పించి వీటి ఎరువుల కోసం మనము వినియోగిస్తున్నాము. సో ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు ఇంకొక 50 వాహనాలు మాకు కావాలని చెప్పి ఉన్నారు. వారి రిక్వెస్ట్ అందిన వెంటనే మేము ఇంకొన్ని వెహికల్స్ కూడా అందుబాటులో తీసుకొద్దామని చెప్తున్నాము.
ఇది కాకుండా వ్యవసాయ శాఖకే కాకుండా మేము విద్యాశాఖకు కూడా ఆర్టీ సహకారం అందిస్తుంది. మరి గత 12 తారీఖు నుంచి ఇంటర్మీడియట్ స్పాట్ వయలేషన్ మొదలైంది. ఈ స్పాట్ వయలేషన్కి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తముగా మనం ప్రతిరోజు 30 బస్సులు వినియోగించి పేపర్ దిద్దే లెక్చరర్స్ వారిని వారి యొక్క స్వస్థలం నుంచి కరీంనగర్ స్పాట్ వయలేషన్ కూడా రవాణా చేస్తున్నాము. సో లాక్డౌన్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజేషను ప్లస్ మాస్క్ వేసుకోమని మా సిబ్బందిని చెప్తూ ఈ యొక్క ఏర్పాట్లని మేము ఇప్పుడు యాక్చువల్లీ మన హైదరాబాద్లో ఇప్పుడు ఏదైతే విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులు ఉన్నారో వారి యొక్క లగేజీని రవాణా చేయడానికి ఈ యొక్క కార్గో బస్సులు నడుపుతున్నారు. ఇది కాకుండా ఇప్పుడు ఈ ఎరువులు ధాన్యము వాటికి కూడా మనం వినియోగిస్తున్నాము. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మాత్రము మొదటిసారి ఈ కార్గో వెహికల్స్ మనం వినియోగిస్తున్నాము.